రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది హైదరాబాద్ వేదికగా పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో సిడబ్ల్యూసి సమావేశాలను కాంగ్రెస్ నిర్వహిస్తోంది ఈ సమావేశాలకు సిడబ్ల్యూసి సభ్యులు అగ్రనాయకులు సోనియా రాహుల్ ప్రియాంక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు సిఎల్పి నేతలు వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి సోనియాగాంధీ చేతుల మీదుగా సికింద్రాబాద్ గాంధీ ఐడియాలజీ కేంద్రంలో భవన నిర్మాణాలకు పునాదిరాయి వేస్తారు అనంతరం తుక్కుగూడ వద్ద నిర్వహించి తలపెట్టిన విజయభేరీ సభలో ఐదు గ్యారంటీలను ఆమె ప్రకటిస్తారు తుక్కుగూడ విజయభేరి సభను ఖమ్మం తరహాలో విజయవంతం చేసేలా నేతలు ప్రణాళిక రచిస్తున్నారు ఈ మేరకు గాంధీభవన్లో పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ముఖ్య నాయకులతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సమావేశమయ్యారు సభ దిగ్విజయమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు తుక్కుగూడ సభకు పది లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ప్రతి బూతు నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భాగస్వామ్యమయ్యేలా చూడాలని ముఖ్య పరిశీలకులకు కాంగ్రెస్ సూచించింది మూడు రోజుల్లో ఏ ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమంది జనం వస్తారో నివేదిక ఇవ్వాలని పీసీసీ స్పష్టం చేసింది విజయభేరి సభా వేదికకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఇతర రాష్ట్ర నేతలతో కలిసి భూమి పూజ నిర్వహించారు